అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ ఎంతో ఫేమస్ అయ్యాడు. కానీ విజయ్ దేవరకొండ పడిన సినిమా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తిరగని ఆఫీస్ అంటూ లేదు, తొక్కని నిర్మాత గడప అంటూ లేదు, చూద్దాంలే అని అనేవారట డైరెక్టర్లు నిర్మాతలు. శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని తెలిసి చిన్న అవకాశం మొదటగా వచ్చినప్పుడు సంబరపడ్డాడు. కానీ ఒక హీరోగా నిలబడాలని బలంగా అనుకొని కష్టపడి పెళ్లి చూపులు సినిమాకు అవకాశం దక్కించుకున్నాడు. అప్పుడే పెళ్లి చూపులు, ద్వారకా, అర్జున్ రెడ్డి కథలు అప్పుడే విన్నారట. అయితే విజయ్ తండ్రికి సినిమాలంటే ఎంతో ఆసక్తి. అలా విజయ్కి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ను గమనించి విజయ్ నాన్న హిమాయత్ నగర్లోని సూత్రధారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్లారట. అప్పుడు ఆ కోచింగ్ వాళ్ళు ఇచ్చిన ఓచర్లో మీ అబ్బాయి పిచ్చివాడైతే మాకు సంబంధం లేదని అన్నారట. అయినా విజయ్ తండ్రి వీడికి ఇదే కరెక్ట్ అని జాయిన్ చేశారట. విజయ్ తండ్రికి కూడా హీరో కావాలని ఉండేదని, కానీ తాను కాలేకపోయినా తన కొడుకును హీరోను చేయాలని కష్టపడ్డాడని విజయ్ తన తండ్రి గురించి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ESR TVని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.